సీఎం రేవంత్ రెడ్డి రాకతో కొడంగల్కు మంచి రోజులు వచ్చాయి. కేఏడిఏ కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. కొడంగల్ నియోజకవర్గం పరిధి వికారాబాద్ నారాయణపేట్ ప్రాంతాల అభివృద్ధి కోసం కడను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. చైర్మన్గా వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని నియమించారు. గతంలో గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధికి ఏర్పాటు చేసిన కడ మాదిరిగానే కడ ఏర్పాటైంది. వికారాబాద్ జిల్లాలోని నాలుగు మండలాలు, నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాలు, కొడంగల్, కోస్గి, దౌల్దాబాద్, మద్దూరు, బొమ్మిరాజ్పేట్, దుద్యాల కడ పరిధిలోకి వస్తాయి. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించింది కడ. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. మరింత సమాచారం దీనిపై శ్రవణ్ అందిస్తారు. ప్రస్తుతం కొడంగల్ కి ఖచ్చితంగా తొందరలో మంచి రోజులు రాబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కడాను ఏర్పాటు చేశారు. సో కడ జనరల్గా ఏదైనా ఒక నియోజకవర్గం అయి ఉండొచ్చు, దానికి నిధులు వస్తూ ఉంటాయి, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తుంటాయి, ఆ నిధుల ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఇప్పుడు కడ ఏర్పాటుతో ఏంటంటే ఈ కడ వచ్చే నిధులతో పాటు ఎక్స్ట్రా నిధులు ఏమి అవసరమో, అభివృద్ధికి ఎటువంటి నిధులు కావాలి, దానికి సంబంధించిన పూర్తి ప్రణాళికలను తయారు చేస్తుంది. అంతేకాకుండా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి సీసీ రోడ్లు, అలాగే సీసీ డ్రైన్లు, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా కొడంగల్ని కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడమే కడ ప్రధాన బాధ్యత. ఈ కడ కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని లక్ష్యాల ఆధారంగా పనిచేస్తుంది. ఆ లక్ష్యాలను సాధించడానికి ఎటువంటి నిధులు అవసరం, నిధుల కోసం ప్రత్యేకంగా ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేస్తుంది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఈ నివేదికను అందుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెడతాడు, రివ్యూ మీటింగ్లు నిర్వహిస్తుంటారు, అధికారులందరూ కూడా డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెడుతూ ఉంటారు. అక్కడున్న పరిస్థితుల ఆధారంగా ఎటువంటి డెవలప్మెంట్ చేపట్టాలి, ముఖ్యంగా ఈ కొడంగల్ నియోజకవర్గానికి వ్యవసాయము అభివృద్ధి చేయడంతో పాటు వ్యవసాయ ఆధారిత ఆగ్రో ఇండస్ట్రీస్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. కడ దాని మీద ముఖ్యంగా పనిచేయబోతుంది. అలాగే నియోజకవర్గంలో ఉన్న ఎంప్లాయ్మెంట్ మీద కూడా, ఇండస్ట్రీస్ మీద కూడా ఎలాంటి ఇండస్ట్రీస్ని నెలకొల్పాలి, వాటి బాధ్యత ఏంటి, వాటి లక్ష్యాలు ఎంతమంది, వాటి లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాల ఆధారంగా ఎప్పటివరకు పనిచేయాలి, ఎలా పనిచేయాలి, ఇలా మొత్తంగా కూడా కడంగల్ రూపురేఖలు మార్చబోతుంది కడ అనేది. గతంలో చూసాము గజ్వేల్ డెవలప్మెంట్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో గడ ఏర్పాటు చేశారు అప్పటి ముఖ్యమంత్రి. అదే విధంగానే కూడా కడ కూడా తన పనిని చేయబోతుంది. మొత్తానికి కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయటము, లక్ష్యాలను నిర్దేశించుకోవటము, లక్ష్యాల ఆధారంగా పనిచేసి అభివృద్ధిని సాధించడమే ఈ కడ ప్రధాన బాధ్యత. ఇప్పటికే వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి దీనికి చైర్మన్గా ఉన్నారు. ఒక మరొక ప్రత్యేక అధికారి కూడా దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నారు. థ్యాంక్ యూ శ్రవణ్.